ఆర్య అందరూ ఉన్నప్పుడు పద్దు చాలా బాధపడుతూ సుబ్బు గురించి చెప్తూ ఉంటుంది ఇక ఈయన ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు అసలు చాలా టెన్షన్ పడుతున్నారు మా అమ్మీ ఎక్కడుందా అని చెప్పి సైకిల్ వేసుకొని మొత్తం అంతా తిరుగుతూ ఉన్నారు మా అమ్మిని నేనే వెతుక్కుంటాననేసి సైకిల్ మీద తిరుగుతూ ఉన్నప్పుడు మొన్న ఒక రోజు పడిపోయారు అని అంటూ చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు ఆర్య కూడా చాలా బాధపడిపోతూ ఉంటాడు అప్పుడు పద్దు మళ్ళీ ఇలా చెప్తూ ఉంటుంది ఈరోజు కూడా ఆటోలో వస్తూ ఉంటే మళ్ళీ మా అమ్మీ కోసం ఇక ఆటోల నుంచి దిగి బయట రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఇక ఆ రోడ్డు మీద కూడా పడిపోయారు అని ఏంటో పద్దు చెప్తే ఇక అప్పుడే జెండే ఇలా అంటూ ఉంటాడు ఇక మీరు ఎందుకు అలా టెన్షన్ పడుతున్నారు సుబ్బు గారు మీరు కంగారు పడకండి అను ఖచ్చితంగా వస్తుంది ఎక్కడ ఉన్నా అనుని పట్టుకునే ప్రయత్నం మేము ఆపట్లేదు అను కోసం చాలా గాలిస్తున్నాం అని అంటూ జెండే చెప్తూ ఉంటాడు అలా చెప్తూ ఉంటే అప్పుడే అంజలి ఇలా అంటూ ఉంటుంది మీరు అలా అయిపోతే ఎలా మీరు ఏమైనా అయిపోతే అనుని పిల్లల్ని చూడరా పిల్లలతో ఆడుకోవాలని మీకు లేదా అను ఖచ్చితంగా వస్తుంది ఇక మీరు అలా బాధపడకండి అని అంటూ అంజలి చెప్తూ ఉంటే అప్పుడే పద్దు ఇలా అంటూ ఉంటుంది అవును అలా చెప్పండమ్మా అని అంటూ ఆర్యసరు మీరు కూడా మీరు కూడా ఈయనకి రెండు మాటలు చెప్పండి ఆయన కొంచెం కూల్గా ఉంటారు అని అంటూ పద్దు చెప్తూ ఉంటే అప్పుడే ఆర్య అలా చూస్తూ ఇలా అంటూ ఉంటాడు సుబ్బుగారు మీరు అస్సలు బాధపడకండి మీరు అను కోసం ఎంత బాధపడుతున్నారో నేను అంతకు వంత రెట్లు బాధపడుతున్నాను అను లేకుండా నరకం చూస్తున్నాను చాలా బాధపడుతున్నాను కానీ మనం బాధపడినంత మాత్రాన అను తిరిగి రాదు కదా మనం వెతికే ప్రయత్నంలోనే ఉన్నాను మీరు వెతకాల్సిన అవసరం లేదు మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం కోసం మీరు ఏమాత్రం కంగారు పడకండి అని అంటూ సుబ్బుతో చెప్తూ ఉంటే ఇక అప్పుడే సుబ్బు ఏడుస్తూ ఇలా అంటూ ఉంటాడు ఇక మా అమ్మీ నాకు కనిపిస్తుందో లేదో అసలు మా అమ్మీ ఎక్కడికి పోయిందో అని చాలా కంగారుగా ఉంది సారు మా అమ్మిని అసలు తనకి ఏం కష్టం వచ్చిందని ఏం బాధ వచ్చిందని అలా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది చిన్న పిల్లలు పుట్టిన పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది నెలలు నెలలు గడిచిపోతున్నాయి కానీ మా అమ్మి ఇంకా రావట్లేదు అసలు ఏం సమస్య వచ్చిందని అలా వెళ్ళిపోయిందో అర్థం కావట్లేదు ఇక ఎలా బ్రతుకుతుందో ఎక్కడ ఉంటుందో ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఎన్ని కష్టాలు పడుతుందో అని అంటూ ఇక సుబ్బు అసలు ఏ సమస్య వచ్చిందని వెళ్ళిపోయావు తల్లి అని అంటూ ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటే సుబ్బు అలా మాట్లాడుకు అని అంటూ పద్దు అంటే మిమ్మల్ని నేను తప్పు పట్టాలని అనట్లేదు సారు కాకపోతే తను ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు పిచ్చెక్కిపోతుంది మా అమ్మీ కనీసం నీ దగ్గర నుంచి వచ్చేసిన కనీసం మా దగ్గరికైనా రావచ్చు కదా సారు అని అంటూ ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడు పద్దు కూడా చాలా ఏడ్చేస్తూ ఉంటుంది ఆర్య అలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత అను ఇల్లు ఉడుస్తూ ఉంటుంది ఇక ఇల్లు ఉడుస్తూ ఉన్నప్పుడు ఒక కవర్ బయటికి వచ్చేస్తుంది టేబుల్ కింద నుంచి ఇక అప్పుడే ఆను ఇదేంటి అనేసి ఆ కవర్ని తీసుకుని ఇలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఈ కవర్ ఇక్కడ నుంచి వచ్చిందని ఇలా తిరిగేసి చూస్తుంది ఏంటిదా అలా చూసేసరికి సార్ ఫోటో కనిపిస్తుంది దాని పక్కనే తమ్ది ఇక ఇంప్రెషన్ ఉంటుంది అంటే ఆను చెయ్యి టచ్ చేస్తే ఇక ఆర్యకి వెళ్తుంది కదా ఇక అలాగనమాట ఇక అప్పుడు ఆను అలా పేపర్ని చూసి ఇక సార్ ఫోటో ఉందేంటి దీని మీద అని అంటూ ఇక చెయ్యి పెట్టి ఆర్యసార్ని ఇలా తడుముతూ ఉంటుంది ఇక పక్కనే ఫింగర్ ప్రింట్స్ పడుతూ ఉంటాయి ఇక అప్పుడు మయూర్ ఇక్కడ అదే సిస్టమ్ ముందు కూర్చొని అను కోసం చెక్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడు ఆను చెయ్యి ఇలా పెట్టేసరికి ఫింగర్ ప్రింట్స్ పడటంతో ఇక్కడ మయూర్కి స్కాన్ అయిపోతుంది ఇక అప్పుడు నీరజ్ ఇలా చెప్తాడు కదా అంతకుముందు వదినమ్మ ఎప్పుడైతే మీ ఫోటోని టచ్ చేస్తుందో అప్పుడు ఫింగర్ ప్రింట్స్ పడి తను ఎక్కడుందో తెలిసిపోతుంది దాదా అని అంటూ నీరజ్ చెప్తాడు కదా ఆ మాట గుర్తు తెచ్చి ఇక్కడ చూపిస్తూ ఉంటారు ఇక ఆను అదేసారి ఫోటో చూసి చాలా బాధపడిపోతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది సార్ మిమ్మల్ని దూరం చేసుకొని చాలా బాధగా ఉంది కానీ అయినా సరే మీకోసం తప్పదు సార్ అని అంటూ ఆను ఆ ఫోటోని చూసి ఇక ఆ ఫోటోని చెయ్యితో అలా తడుముతో అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే మయూర్ ఫోన్ చేస్తాడు ఇక మయూర్ అలా చూసేస్తాడు సిస్టంలో అప్పుడే ఆర్యకి ఫోన్ చేసేసరికి అప్పుడు సుబ్బు పద్దు కూడా అక్కడే ఉంటారు అప్పుడు ఆర్య ఏదో పని చేస్తూ ఉంటాడు ఇక అక్కడే కూర్చొని ఉంటాడు ఆర్య ఫోన్ రాగానే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చెప్పు మయూర్ అని అంటే సార్ అను మేడం ఫింగర్ ప్రింట్స్ స్కాన్ అయ్యాయి సార్ అని అంటూ చెప్పడంతో అవునా ఫింగర్ ప్రింట్స్ స్కాన్ అయ్యాయా ఇప్పుడు తను ఎక్కడ ఉందో వెంటనే లొకేషన్ పెట్టు అని అంటూ చెప్పడంతో ఓకే సార్ అని అంటూ ఇక మయూర్ ఇక లొకేషన్ పెడతాడు ఆర్యకి ఇక ఫోన్ పెట్టే కానీ ఇక అప్పుడు సెండే ఏంటి ఆర్య ఏం జరిగింది అని అంటే ఇక ఫింగర్ ప్రింట్స్ స్కాన్ అయ్యాయంట అను ఎక్కడుందో తెలిసింది అని అంటూ ఆర్య చెప్తాడు ఇక అప్పుడే ఆర్య ఇలా అంటూ ఉంటాడు ఇక ఫింగర్ ప్రింట్స్ స్కాన్ అయ్యాయి లొకేషన్ పెడుతున్నారు పతిసిండే మనం వెళ్దాం అని అంటే సరే అని అంటూ ఇలా చెప్తూ ఉండగానే అప్పుడే ఆర్య సుబ్బు వాళ్ళని చూసి ఇలా అంటూ ఉంటాడు మీరేమీ బాధపడకండి ఇక అంతా మంచిగా జరుగుతుంది ఇక ఇప్పుడు అను ఎక్కడుందో తెలిసింది అనుని తీసుకొని వస్తా అని అంటూ ఆర్య చెప్తాడు ఇక సుబ్బు బద్దు కూడా చాలా సంతోషంగా ఉంటారు అంజలి నీరజ్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇక వాళ్ళు ఎంతో ఆనందంగా ఇక ఒకరినొకరు చూసుకొని ఇక మా అమ్మీ వచ్చి వచ్చేస్తుందని ఆనందంతో చూస్తూ ఉంటే ఇక ఆ తర్వాత ఆర్యాజ్ అంటే ఇద్దరు వెళ్ళిపోతే ఇక్కడేమో మాన్సి అలా కూర్చొని ఉంటుంది ఇక అప్పుడే మాన్సి అలా కూర్చొని ఉన్నప్పుడు సడన్గా ఆర్యది టేబుల్ మీద ఫోటో కనిపిస్తుంది ఆ పేపర్ తీసుకొని ఇదేంటి బ్రోయిన్లది ఇక్కడ ఉందేంటి అసలు ఈ పేపర్ మీద ఎందుకుంది అని అంటూ ఇక పని మనిషిని పిలిచి ఏంటి ఇది ఇలా ఉందేంటి అని అంటే ఇది ఎవరిచ్చారు అని అంటే ఎవరో ఎలక్షన్స్ వాళ్ళు మేడం అది తీసుకొచ్చి ఇస్తే నేను తెచ్చి ఇక్కడ పెట్టినా అని అంటూ పని మనిషి చెప్పడంతో ఇక అప్పుడే సరేలే అని చెప్పేసి ఇక మాన్సి నువ్వు వెళ్ళు అని అంటే సరే అని వెళ్ళిపోయాక మాన్సి ఆలోచిస్తూ ఉంటుంది అదేంటి బ్రోయిన్లకి ఎలక్షన్ వాళ్ళకి సంబంధం ఏంటి అని అనుకుని ఇక మళ్ళీ ఆ ఫోటోని పక్కన పెట్టేస్తుంది ఇక అలా పెట్టేశాక లాయర్కి ఫోన్ చేస్తుంది లాయర్ గారితో మాట్లాడిన తర్వాత ఇలా అంటూ ఉంటుంది సరే నేను ఇప్పుడే పంపిస్తాను అని అంటూ మాన్సి అంటుంది అలా అన్న తర్వాత ఇలా లైట్ ఆన్ చేస్తుంది అప్పుడు కింద ఆర్య ఫోటో పక్కన ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది అది చూసి సడన్ గా ఏంటి మెరుస్తుంది అనేసి ఇక మళ్ళీ లైట్ ఆన్ చేసి అలా చూస్తూ ఉంటే ఆర్య ఫోటో పక్కనే ఇక స్కానర్ ఉంటుంది అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పుడు ఇలా చూస్తూ ఉంటుంది దగ్గరికి తీసుకొని ఫోటోని అలాగే చూస్తూ ఉంటే ఇక అప్పుడు ఆ ఫోటో పక్కన స్కానర్ని చూసి ఇలా అనుకుంటూ ఉంటుంది దగ్గరికి తీసుకొని చూసాక కన్ఫర్మ్ అయిపోతుంది ఇది ఫోటో స్కానర్ కదా అంటే థమ్ స్కానర్ కదా ఇది ఇలా పెట్టారేంటి అంటే ఆను ఈ ఫోటో ఎక్కడ ఉంటుందో ఇక ఆను ఉన్న చోటుకి వెళ్తే ఆను డీటెయిల్స్ మొత్తం తెలిసిపోతాయన్నమాట అనేసి ఇలా మానసి చాలా టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటుంది అలా చూసేసరికి ఇక అప్పుడే చాలా కంగారు పడిపోతూ ఇక అలా వెంటనే రౌడీస్కి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది రే ఎక్కడున్నారు ఇలా రండి కలవండి అని అంటూ చెప్పడంతో సరే మేడం వస్తున్నామని వాళ్ళు చెప్తారు ఆ తర్వాత ఇక్కడ జెండే ఆర్య ఇద్దరూ వెళ్ళిపోతూ అలా వాళ్ళిద్దరూ అలా వెళ్తూ ఉన్నప్పుడు ఇక అను ఏమో పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది ఇక ఆర్య కార్ లొకేషన్ చూస్తూ ఉంటే జెండే డ్రైవ్ చేస్తూ ఉంటే ఇలా వెళ్ళు అలా వెళ్ళు అని ఆర్య ఆతృతగా చెప్తూ ఉంటే ఇక ఇక్కడేమో అను పిల్లలతో ఆడుకుంటూ రే ఇక రేష్మ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మేడం ఇంకా ప్రీతి మేడం వస్తానని చెప్పింది ఇంకా రాలేదేంటి అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఆను అలా అంటూ ఉండగానే ప్రీతి మేడం వచ్చేస్తుంది అమ్మో ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో రావటం కంటే ఇక ఇలా పడవలో ఊయిదుతూ కూడా రావచ్చు అని అంటే ఇక అయితే మీ కారు అమ్మేసి ఒక పడవని కొనండి అని రేష్మా కామెడీ చేస్తుంది ఇక వాళ్ళలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆ తర్వాత రౌడీలు ఆటోలో వస్తూ ఉంటారు ఇక అప్పుడు ఇక్కడేమో మానసిక్ కార్లో వస్తూ ఉంటుంది ఇక ఇక్కడ అను వాళ్ళు ఏమో చాలా సంతోషంగా మాట్లాడారు తూ ఉంటారు ఇక ఆర్య ఏమో ఇటు వెళ్ళు సండే ఇటు వెళ్ళు అని అంటూ లొకేషన్ చూస్తూ చెప్తూ ఉంటాడు ఇక ఆర్య అక్కడికే వస్తూ ఉంటే ఇక అను చాలా సంతోషంగా ఉంటుంది ఆర్య వస్తున్న సంగతి తెలియక ఇక ఆ తర్వాత అను అలా ఉండటంతో ఇక ఇక్కడేమో మానసి చాలా హడావిడిగా వచ్చేసి కారు దిగుతుంది ఇక అప్పుడే ఆటోల నుంచి రౌడీలు ఇద్దరు దిగుతారు దిగిన తర్వాత ఇక అప్పుడే వాళ్ళు చెప్పండి మేడం ఏం చేయాలి అని అంటే ఇక ఆ ఇల్లుని తగలబెట్టాలి ఆ ఇల్లుని ఇక తగలబెడతారా మీరు ఏం చేస్తారా నాకు తెలియదు ఆ ఇంట్లో నుంచి వీళ్ళు మాత్రం వెళ్ళిపోవాలి అని అంటూ చెప్పడంతో అక్కడ నుంచి పారిపోవాలని చెప్పడంతో సరే అని చెప్పేసి ఇక అప్పుడే ఆ రౌడీలు ఓకే మేడం మేము చేస్తాం అని అంటే సరే ఇప్పుడే చేయండి అని అంటూ చెప్తే ఇక అప్పుడు సరే అని చెప్పి వాళ్ళు అలా వెళ్తారు ఇక ఆర్య ఏమో లొకేషన్ చూస్తూ అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు ఇక అను వాళ్ళు చాలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వాళ్ళలా సంతోషంగా ఉంటారు ఇక ఆ తర్వాత ఆ రౌడీలు వచ్చేసి వాళ్ళు లోపల ఉన్నప్పుడు ఇక్కడ బైక్ నుంచి ఇక పెట్రోల్ పోస్త పోస్తూ ఉంటారు ఇంటికంతా అలా పెట్రోల్ పోస్తూ ఉన్నప్పుడు ఇక ఈ అను వాళ్ళు లోపల ఉన్నట్టుగానే చూపిస్తూ ఉంటారు ఇక అలా రేష్మా వీళ్ళు కామెడీ చేసుకుంటూ ఉంటారు ఇక పెట్రోల్ పోసిన తర్వాత ఇక అగ్గిపుల్లని అగ్గి అగ్గిపుల్లని పెట్టేసి ఇంకా మంట పెట్టేస్తారు ఇక అదంతా తగలబడిపోతూ ఉంటుంది ఇక అణు వాళ్ళేమో వెనుక నుంచి వెళ్తూ ఉండటం చూపిస్తారు ఇక్కడ ఇక ఆర్య ఇదే జెండే ఇదే లొకేషన్ అని అంటూ ఉంటాడు ఇక మాన్సి ఏమో నేను ఇక్కడ ఉంటే దొరికిపోతాను కాస్త దూరంగా ఉండి చూస్తాను అని మాన్సి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కరెక్ట్గా ఆ ఇంటి దగ్గరికి ఆర్య వచ్చేస్తాడు కార్లో నుంచి దిగాక జెండే ఇక్కడ చూపిస్తుంది లొకేషన్ ఇక్కడ చూపిస్తుంది జెండే అని అంటూ ఆర్య అటువైపు చూసేసరికి ఇల్లు తగలబడిపోతూ ఉంటుంది ఇక అప్పుడు ఆర్య వెళ్ళిపోయి టోర్ని గట్టిగా తన్నేస్తూ ఉంటాడు అను అను అని చెప్పేసి ఇక అక్కడ మంటలు బాగా వచ్చేస్తూ ఉంటాయి ఆర్య గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాయి ఇక వేరే చోటు నుంచి ఆను అలాగే రేష్మ వాళ్ళ మేడం ముగ్గురు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఆర్య మాత్రం మంటల్లో నుంచి అలా డోర్ని తంతో అను అను అని అంటూ గట్టిగా అరుస్తూ ఉంటే ఇక అప్పుడే అను ఇలా అంటూ ఉంటుంది ఆర్య సార్ వాయిస్ లాగా వినిపిస్తుంది అని అంటే ఇక ఉండు నేను చూసేస్తా అని అంటూ రేష్మ పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయేసరికి అను వాళ్ళు కూడా వెనక నుంచి వచ్చేస్తారు ఆర్య ఆ డోర్ని పగలగొట్టి ఇక మంటల్లో నుంచే లోపలికి వెళ్ళిపోతాడు ఇంట్లోకి ఇక అప్పుడే అను వాళ్ళు వచ్చేసి చూసేసరికి ఆ ఆర్య మంటల్లోకి వెళ్ళిపోతాడు అను ఏడుస్తూ సర్ సరే అని అంటూ అను అలా పరిగెత్తుకొని వెళ్ళబోతుంది రేష్మ చెయ్యి పట్టుకొని ఇలా అంటూ ఉంటుంది వె వద్దు అను వెళ్ళొద్దను అని అంటూ ఇక అంటే అప్పుడు అను మాత్రం వెళ్ళటానికి ఏడుస్తూ ఉంటే గట్టిగా అరిచేస్తుంది గట్టిగా అరిచి ఇలా అంటూ ఉంటుంది అక్కడ జెండే ఉన్నారు అని అంటూ చెప్పడంతో ఇక అను ఆగిపోయి ఏడుస్తూ అలా చూస్తూ ఉంటే ఆర్య మంటల్లోకి వెళ్ళిపోవడంతో జెండే పరిగెత్తుకొని వచ్చేసి ఆర్య ఆర్య అని పిలుస్తూ ఉంటాడు ఇక ఆయన ఆర్యకి లోపలికి వెళ్ళిన తర్వాత అంతా కళ్ళు కనిపించవు కళ్ళకి అంతా మంట తగలటంతో ఆర్య అలాగే ఉంటాడు సెండే లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఆర్యను బయటికి తీసుకొస్తాడు ఇక అప్పుడు ఇక్కడ రేష్మ వీళ్ళంతా రిలాక్స్ అవుతారు అమ్మయ్య బయటకు అన్నట్టుగా ఇక ఆ తర్వాత సెండే ఇలా బయటికి తీసుకొచ్చి ఇలా అంటూ ఉంటాడు ఏంటర్య పిచ్చి కని పట్టిందా ఎందుకు మంటల్లోకి వెళ్ళావు అని అడగటంతో ఇక అప్పుడే ఆర్య ఇలా అంటూ ఉంటాడు ఏంటో సెండే నాకు అక్కడ అను పిల్లలు ఉన్నారేమో అనిపించింది ఇక వాళ్ళ లొకేషన్ ఇక్కడే చూపించింది కదా ఇక అను పిల్లలు లోపల ఉన్నారేమో అని భయం వేసింది ఇక వాళ్ళు అందులోనే ఉండుంటే ఏమైపోయేది అని అంటూ ఆర్య టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటే వాళ్ళు అందులో లేరు కదా ఆర్య అంటే ఒకవేళ ఉండుంటే ఏంటి పరిస్థితి జండే అని అంటూ ఆర్య చాలా కంగారుగా అడుగుతూ ఉంటే ఇక అప్పుడే ఆను అలా చూసి ఏడుస్తూ ఉంటుంది ఆర్య మాత్రం ఏడుస్తూ ఏంటి ఏంటి జండే ఇలా జరుగుతుంది నాకే ఇలా జరుగుతుంది ఏంటి జండే అని అంటూ ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే జెండే ఇలా అంటాడు దొరుకుతుందిలే ఆర్య అను దొరుకుతుంది అంటే అప్పుడు ఆర్య ఇలా అంటూ ఉంటాడు ఇంకెప్పుడు దొరుకుతుంది అను కోసం రోజు ఏడవని రోజు లేదు ఇక ఇప్పుడు వెళ్ళి మనకి దొరికింది అని చెప్పేసి వచ్చాం సుబ్బు గారికి నేను ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి అని అంటూ ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే చాలా అను కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక సుబ్బు పద్దు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అక్కడ ఎదురు చూస్తున్న మా అమ్మకి ఏం సమాధానం చెప్పాలి ఇక పిల్లలు కనిపిస్తారని ఆశగా వచ్చిన నేను ఇంకా ఎన్ని రోజులు ఇలా చూడాలి అని కాళ్ళ మీద పడిపోయి అలా ఏడుస్తూ ఉంటే ఇక జెండే బతిమాలతో ఉంటాడు ఆర్య ఇప్పుడే అయిపోలేదు ఆర్య నువ్వు బాధపడక ఆర్య అని అంటూ ఉంటే ఇంకా బాధపడకుండా ఇంకేం చేయగలను జెం దొరకదు దొరకదు అని అంటే ఇక అప్పుడు జెండే ఇలా అంటాడు లేదు ఆర్య ఆను దొరుకుతుంది అంటే చెప్పడంతో ఆర్య మాత్రం దొరకదు జెండే నాకు దొరకదు ఎందుకంటే తను కావాలనే ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా నాకు మళ్ళీ ఎప్పటికీ దొరకదు నా నుంచి తప్పించుకుంటుంది కావాలనే వెళ్ళిపోతుంది ఇంకా నాకేలా దొరుకుతుంది నా పిచ్చి కానీ తన కోసం ఏడ్చి ఏడ్చి పిచ్చి వాళ్ళు అయ్యేలా ఉన్నాను ఎన్ని రోజులని ఈ కన్నీళ్ళని లోపలనే దాచుకోవాలి అని ఆర్య చాలా ఏడుస్తూ ఉంటే ఆర్యను చూసి అను కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత సెండే ఆర్యను ఓదార్చి అక్కడ నుంచి తీసుకెళ్ళక అప్పుడు ఆ నో ఏడుస్తూ అలా కూర్చొని ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడు ఇలా ఇద్దరు రేష్మ ప్రీతి మేడం ఇద్దరు కలిసి చాలా బాధపడుతూ ఇక మీలాంటి ప్రేమ అసలు ఎవరికీ ఉండదు మీరు ఇద్దరు ఇంత ప్రేమించుకుంటున్నారు కానీ మీకు అంత ప్రేమ ఉన్నా వేస్టే ఎందుకంటే మీరు దూరంగా ఉంటున్నారు ఇంత బాధపడుతున్నారు అని అంటూ ఉంటే ఇక అప్పుడే రేష్మ అంటుంది ఇంత బాధపడి ఏడవటం కంటే వెళ్ళి సరికి కనిపించచ్చు కదా అని అంటే నో నేను నేను వెళ్ళను ఎప్పుడు వచ్చినా కానీ ఆరే సార్ మా దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఎప్పుడు కలవాలని చూసినా ఇలాగే జరుగుతుంది అంటే సార్కి ఏమన్నా అవుతుంది నేను వెళ్ళను అని అంటూ ఆ నువ్వు ఏడుస్తూ ఉంటుంది